Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP versus YCP, ఎత్తులకు పై ఎత్తులతో పొలిటికల్ హీట్. ఉత్తరాంధ్రలో రాజకీయ వేడి రగులుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీని కారణం ఏంటంటే 4 రోజుల క్రితం ఉత్తరాంధ్రలోని వైజాగ్, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల టీడీపీ నేతలు పెద్ద సమావేశం పెట్టుకున్నారు. తరువాత మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంతో పాటు వైసీపీ నేతలపై నోటికొచ్చినట్లు ఆరోపణలు విమర్శలు చేశారు. ఆ ఆరోపణలు విమర్శలపై ఇంతవరకు వైసీపీ నేతల నుండి రిటార్ట్ రాలేదు. కారణం ఏంటా అని ఆరా తీసిన వారికి ఓ సమాధానం దొరికింది. అదేంటంటే అధికార పార్టీ నేతలు సీక్రెట్ మీటింగ్ పెట్టుకున్నారట. ఈ సమావేశంలో ఏ అంశాలపై చర్చించుకున్నారు అనే విషయంలో క్లారిటీ లేకపోయినా మొత్తం మీద టీడీపీ నేతల ఆరోపణలు విమర్శలకు గట్టి సమాధానం ఇవ్వాలని మాత్రం డిసైడ్ చేశారట. ఈ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు మేయర్, కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్మన్లు కూడా హాజరయ్యారట. కీలకమైన సమావేశానికి విజయసాయిరెడ్డి నాయకత్వం వహించారు. మరింతమంది నేతలు సమావేశమైన తరువాత టీడీపీ నేతల ఆరోపణలు విమర్శలపై ఎలా దాడి మొదలు పెట్టాలా అన్న విషయం తేల్చకుండా ఉంటారా? అది జరిగే ఉంటుంది, కానీ ఏ రూపంలో, ఎప్పటి నుండి మొదలు పెడతారు అనే విషయాన్ని మాత్రం సీక్రెట్గా ఉంచారు. ఇప్పటికే మాన్సాస్ ట్రస్ట్ వివాదం, సింహాచలం దేవస్థానం భూముల కుంభకోణం, వైజాగ్ కేంద్రం, టీడీపీ హయాంలో జరిగిన భూకబ్జాలు తదితర అంశాలపై ఆరోపణలు, ప్రత్యారోపణలు చాలా హాట్గా నడుస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనంలో చైతన్యం తేవడానికి తొందరలోనే బస్సు యాత్ర చేయాలని కూడా టీడీపీ నిర్ణయించింది. మరి ఇంతే స్థాయిలో వైసీపీ నేతలు కూడా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అనే విషయం తెలియలేదు. సమావేశం వివరాలను ఎలాగో వైసీపీ నేతలు మీడియాకు చెబుతారు. అప్పుడు వేళ సమావేశంపై ఓ క్లారిటీ వస్తుందనే అనుకోవాలి. ఏది ఏమైనా రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్ర మాత్రం రాజకీయంగా హాట్గా మారిపోయే అవకాశాలైతే స్పష్టంగా కనిపిస్తున్నాయి.